సిద్దిపేట జిల్లా చేరియల మండల కేంద్రంలో తనకు జన్మనిచ్చిన తల్లి వద్దకు తనను చేర్చాలని కోరుతూ చేరియల పట్టణానికి చెందిన ఆరుకట్ల గ్రీష్మ అనే యువతి అంగడి బజారులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది. జన్మనిచ్చిన తల్లి కూతురును తన దగ్గరకు చేర్చకపోవడంతో యువతి తనకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు దిగిన సంఘటన సిద్దిపేట జిల్లా చేరియల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. యువతి తెలిపిన వివరాల ప్రకారం చేరియల పట్టణ కేంద్రానికి చెందిన ఆరుకట్ల రిష్మిక అనే యువతి తన తల్లి ఆరుకట్ల భాగ్యలక్ష్మి వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న క్రమంలో చిన్న వయసు నుండే తన పెద్ద నాన్న పెద్దమ్మల వద్ద పెరిగింది. తనను పెంచి పోషిస్తున్న పెద్దమ్మ పెద్దనాన్ననే తల్లి తండ్రులని భావించిన తనకు గత 3 నెలల క్రితం తన బంధువుల ద్వారా తనకు జన్మనిచ్చిన తల్లి గురించి తెలుసుకుని తల్లి భాగ్యలక్ష్మిని ఆశ్రయించగా నిరాకరించడంతో ధర్నాకు దిగింది. పలుమార్లు తన సమస్యను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తనకు న్యాయం జరగలేదని ధర్నాకు దిగిందని వాపోయింది. అవసరం లేదని అంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే కూడా అక్కడ కూడా నాకు ఏం న్యాయం జరగలేదు. దయచేసి మీడియా దగ్గర నాకు న్యాయం జరగాలని అనిపిస్తుంది. ఈరోజు చేరియాల మండలంలోని ఆరుగట్ల భాగ్యలక్ష్మి కూతురు రష్మిక మరి ఆమె పెద్దనాన్న దగ్గర చిన్నతనం నుంచి తన పోషణలో ఉంది. ఎందుకంటే భాగ్యలక్ష్మి భర్త పాప పుట్టిన వెంటనే చనిపోయింది కాబట్టి ఆమెకు అండదండలుగా పాప యొక్క పోషణలో పెద్దనాన్న సాగి 16 సంవత్సరాలు ఆమె సాగడం జరిగింది. మరి ఆమె మేల్కొలుపు పాప మేల్కొలుపుకు వచ్చి తన తల్లి దగ్గరికి తాను పోతానటువంటి సమయంలో మరి కులాన్ని ఆశ్రయించడం జరిగింది. దానికి అనుగుణంగా మరి కులాన్ని ధిక్కరించి ఆ తల్లి మరి పాపను వద్దనడం జరిగింది. దానికి గాను ఈరోజు చేరియాల మరి అంబేద్కర్ టార్చ్ దగ్గర మరి నిరహార దీక్ష కూర్చోవడం జరిగింది. దాన్ని పోలీసులు తీసుకొచ్చి ఆ పాపను పాప తల్లిని విచారణలోకి తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క చేరియాల ప్రాంతం ప్రజలు పార్టీలకు అతీతంగా అందరం కూడా మరి ఆ పాప యొక్క పరిస్థితిని ఆలోచించి పాప తన తల్లి భాగ్యలక్ష్మి దగ్గరికి పోతాడడం మరి భాగ్యలక్ష్మి మరి పాపను వద్దనడంలో ఒక మిస్టరీగా మీ దీన్ని ఆలోచన పరిచింది. ఆమె డిప్రెషన్లో ఉంది తల్లి. ఆ డిప్రెషన్ను మేల్కొల్పాలని చెప్పి సంబంధిత సిఐ రఘు సార్ గారికి ఈరోజు అందరం కలిసడం జరిగింది. మరి వాళ్ళందరికీ మరి పాపకు చేన్ వాళ్ళు కూడా రావడం జరిగింది. చేన్ వెల్పర్స్ వాళ్ళు వచ్చి మరి ఆమె పాపను మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో చేన్ వెల్పర్స్ వాళ్ళు మాకు చెప్పలేదు. మరి ఏదైతే ఆమె అనాథ కాదు, ఒక ఉపాధ్యాయురాలు బిడ్డ, ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కూతురు. ఆమెకి ఈ యొక్క 100 మందిని తీర్చిదిద్దే ఉపాధ్యాయురాలు ఈ విధమైనటువంటి నిర్ణయానికి మరి ఏ డిప్రెషన్లో ఆమె చెప్పిందో మరి దానికి కొన్ని రోజులు టైం గడువు కావాలి. ఆమెను మరి ఆధీనంలోకి తీసుకొని ఆమెకు కూడా భాగ్యలక్ష్మి తన బిడ్డ తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చి మరి ఆ పాపకు సరైన న్యాయం జరిగే విధంగా ఆ తల్లిదారునే ఆమెకు విద్యాభ్యాసాన్ని అందించే విధంగా ఆమె మేజర్ అయ్యేదాకా పూర్తిగా బాధ్యతను తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తల్లిని కూడా ఈరోజు ఎస్ఐ గారు సిఐ గారు కూడా కౌన్సిలింగ్ తీసుకొని ఆ పాపకు న్యాయం చేయాలని చెప్పి న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ పాపకు ఎలాంటి విధంగా అన్యాయం జరిగినట్టయితే మరి ఈ చర్యల మొత్తం కూడా సంపన్న వర్గాలు సామాజిక ఏ యొక్క కుల మతాలకు కాకుండా అన్ని సామాజిక వర్గాలు ఆ పాప వెంట ఉంటాయని చెప్పి మరి ఆ తల్లి కూడా మరి మేలుకొని తన బిడ్డను తాను తీసుకుపోయి మరి తల్లి మమకారాన్ని చాడాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను.